ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గడచిన 4 సంవత్సరాలుగా ఆయన చేసేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన పలికేటువంటి పలుకులు కానీ, ఆయన నడిచేటువంటి నడక కానీ ఈరోజు చూస్తే ఈ దేశంలో చంద్రబాబు గారి అంత పచ్చి అవకాశవాది మరెక్కడా కూడా ఈ రాష్ట్రంలో, ఈ కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాగడా పెట్టి వెతికినా కూడా మనకి ఇంత పచ్చి అవకాశవాద రాజకీయ నాయకుడు మనకి దొరికే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన తను చేస్తే ఏ పని చేసినా కూడా అది సక్రమమైన పద్ధతి గల సాంప్రదాయబద్ధమైన సంసారంగాను, అదే తనకి గిట్టని వాళ్ళు రాజకీయంగా తనతో పాటు అడుగులో అడుగు వేయని ఎవరైనా సరే అది వ్యభిచారంగాను, వ్యభిచారం చేస్తున్నట్టుగాను ఆయన చిత్రీకరించే పరిస్థితిలో ఇవాళ మానసిక స్థితికి ఆయన దిగజారి ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అది ఏ విషయమైనా కానీ చంద్రబాబుకు లాభమైంది, ఆయన దేశానికి రక్షణగాను దేశానికి లాభం అనుగురేది గాను ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది మానసిక వైకల్యమా లేదా ఆయన మానసిక స్థితి ప్రజల్ని తను ఏమనుకుంటే అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడా అనేది మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన ఏ స్థితిలో అయిపోయాయంటే తను ఏ చిందు వేస్తే, తను ఏ డ్యాన్స్ కడితే ఆ డ్యాన్సు అందరూ కట్టాలి, అదే చిందు అందరూ వేయాలని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హితవు చెప్తున్నాం, అయ్యా మీరు ఏ చిందు వేస్తే తన్మయంతో అదే చిందు మేము కూడా వేయటానికి, మీ పెంపుడు మీడియా కాదండి, ఇది వ్యక్తిత్వం ఉన్న ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు తప్పితే మీ పెంపుడు మీడియాలో మీరు ఏదైతే ఏ చిందేస్తే ఆనందంగా తన్మయంతో అదే చిందు కడతాకి ఈ దేశంలో ఎవరూ సిద్ధంగా లేరనేది మీరు ఒకసారి తెలుసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఈ మధ్య గూగుల్ సెర్చ్లో ఒకటి చేస్తే ఒక ఆయన ఊసరవల్లి రంగులు మార్చడంలో చాలా ప్రావీణ్యం సిద్ధహస్తం కలిగింది, దానికి ఆ రంగులు మార్చే తత్వానికి ఊసరవల్లికి మాత్రమే పేటెంట్ ఉండాలని చెప్పని అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసేయడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నాయకుడికి ఆల్రెడీ ఈ పేటెంట్ మేము రిజర్వ్ చేయడం జరిగింది, ఊసరవల్లికి కానీ ఇంకెవరికి కూడా కేటాయించడం కుదరదు అని చెప్పని మరి ఆ సంస్థ వాళ్ళు రిప్లై ఇచ్చారంటగా మనకు గూగుల్లో కనపడుతుంది. అంటే మనకి అంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా గోబెల్స్ కూడా సిగ్గుపడే పరిస్థితిలో, గోబెల్స్ కూడా ఆహా చంద్రబాబు ఎంత ఎదిగిపోయాడని చెప్పని ఆనందంగా తన్మయంతో చూసే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అపోహల్ని, అబద్ధాలని, అపోత కల్పనల్ని నిజాలు చేసేదానికి, ప్రచారం చేసేదానికి ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఇవాళ ఏ స్థితికి దిగజారాడంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, నా 40 ఏళ్ల అనుభవం అని వంకాయ అని ఎన్ని బోళని చెప్తుంటాడు. ఇవాళ పోలవరాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కానీ గట్టిగా వ్యతిరేకించేటువంటి కోదండరామ ఈయనకి బాగా కావలసిన వాడు, బాగా ఆయన ఆలింగనం చేసుకుంటాడు, బాగా వాటేసుకుంటాడు, ఆయనతో ఎన్నికలు ప్రచారం చేస్తాడు, ఎన్నికల్లో పాల్గొంటాడు, ఆయనకి ఓటేయమని చెప్తాడు. ఇవాళ కోదండరామ గారి భాష ఏంటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కనుక భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అని చెప్పని ఆయన నోటితో ఆయన చెప్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజుకి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారండి, ఇస్తే కనుక ఒక పక్క తమిళనాడు రాష్ట్రం, ఒక పక్క కర్ణాటక రాష్ట్రం, ఒక పక్క కేరళ రాష్ట్రం, ఇవన్నీ కూడా కుదేలయ్యే పరిస్థితి వస్తాయి, ఆ రాష్ట్రాలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తాయి అని చెప్పని మాట్లాడేటువంటి కోదండరాం మీద ఆలింగనం చేసుకుంటాడు, ఆయనతో సావాసం చేస్తాడు, ఆయనతో చట్టాపట్టాలు ఇసుకు తిరుగుతాడు. అదొక్కటే కాదు, ఆయన సొంత నియోజకవర్గం, సొంత చిత్తూరు